నమస్తే, నేను ఋషి. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో ప్రొఫెసర్ కంచి ఐలయ్య ఉన్నారు. ఐలయ్య గారు, యాజ్ ఏ ప్రొఫెసర్గా మొత్తం సమాజం అంతా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటుంది, కానీ కంచి ఐలయ్య ఇవాళ కులాల మధ్య కంచి కడుతున్నాడు అంటే ఏమంటారు? కులాల మధ్య కంచెగట్టుడు కాదు. 3000 ఏళ్ళ నుంచి కింది కులాలు అంటచబుల్స్గా, బ్యాక్వర్డ్ క్లాసెస్గా, శూద్రులుగా, తర్వాత గుప్తయుగం నుంచి వైశ్యులు, ఆ తర్వాత బ్రాహ్మణులు. ఇక్కడ ఉత్పత్తి రంగంలో వైశ్యులు బ్రాహ్మణులు పైకుండి ఉత్పత్తి రంగంలో లేక, కింద రెడ్డి, కమ్మ, కాపు, వెలమ వాళ్ళందరి నుంచి కింది నుంచి ఒక తేడా ఉన్నప్పుడు, అటు మత రంగంలో వీళ్లకు సంపూర్ణ ఈక్వాలిటీ లేనప్పుడు, అంటే ఉదాహరణకి హిందూ టెంపుల్ అనుకున్నది తిరుపతి టెంపుల్ బిగ్గెస్ట్ వాటికన్ ఆఫ్ ఇండియా అనుకుంటే, అక్కడ హిందువులైన కమ్మలు కానీ, హిందువులైన రెడ్లు కానీ, హిందువులైన బీసీలు కానీ, యాదవులు కానీ, ఇంకోరు కానీ, లేదా మాదిగ మాల పూజారయ్యే హక్కు ఉండాలి. అది దాని అల్టిమేట్. ఇది ఒక లెక్చరర్గా నేను యూనివర్సిటీలో పనిచేస్తే వైస్ ఛాన్సలర్ అయ్యే హక్కు నాకు ఉండాలి, లేదా గవర్నర్ అయ్యే హక్కు రాజ్యాంగంలో ఉండాలి. అది ఒక సమస్య. రెండవది వ్యాపార రంగం. ఈ వైశ్య వర్గానికే గుప్తుల తర్వాత కన్ఫైన్ కావడం వల్ల వచ్చిన సమస్య ఒకటి ఉంది. ఈ రెండింటిని మార్చాలన్నా, ఉద్యోగ రంగంలో సమానత్వం సాధించాలన్నా, ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి మధ్య ఒక సమన్వయత్వం రూపొందించి ప్రైవేట్ రంగంలో కూడా ఉత్పత్తి చేసే జనం యొక్క వాటా తీసుకోవాలనుకున్నా, కులం మీద చర్చ అనివార్యం. కులం నా దృష్టిలో మన శరీరంలో ఉన్న ఒక క్యాన్సర్ గడ్డ. సో అంటే కులరహిత సమాజం అనేది అసలు ఎగ్జిస్ట్ అవ్వదంటారా? అంటే కేవలం నినాదం మాత్రమే తప్ప అది రియాలిటీలో సాధ్యం కాదంటారా? అంటే నేను గౌతమ్ బుద్ధుని మీద పిహెచ్డి చేసినప్పుడు 1981లో మొదలుపెట్టిన, బుద్ధుడు సంఘ నిర్మాణం చేసే నాటికి కులాలు వచ్చినాయి. బౌద్ధ సంఘంలో సమానత్వ నిర్మాణం జరిగింది. అంటే అక్కడ అందరు సమానంగా ఉండేవాళ్ళు. క్షత్రియులు వచ్చినా ఈక్వల్, బార్బర్ వచ్చిన ఈక్వల్, దళితులు వచ్చిన ఈక్వల్, దాంట్లో వైశ్యులు కూడా చేరారు. కానీ బయట సమాజంలో కులాలు ఉన్నాయి. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో కులాలు బాగా సెటిల్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కులాల ఇన్ఈక్వాలిటీ పోవాలంటే వీటి మీద కింది కులాల పక్షం తీసుకొని ఒక వాదన చేయడం అనేది అనివార్యం. బహుజనుల గురించి కానివ్వండి, దళితుల గురించి కానీ పోరాడుతున్నప్పుడు అగ్రవర్ణాలను ఏమంటున్నారో వాటి మీద ఈ రకమైన భాష వాడడం కరెక్ట్ అనిపిస్తుంది. అంటే సామాజిక స్మగ్లర్లు కౌంటర్ వాళ్ళని కానీ, లేకపోతే ఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులను కానీ, మీరు అందులో కంటెంట్ ఏం చెప్పారో అసలు చాలామంది చూడకుండానే ముందు మీరు ఈ పదం యూజ్ చేయడమే చాలా అభ్యంతరకరంగా అనిపించట్లేదు. ఫాసిజం, సోషల్ స్మగ్లింగ్ అనేది ఒక కొత్త ఎకనామిక్ కన్స్ట్రక్షన్ కులానికి సంబంధించి. స్పిరిచువల్ ఫాసిజం అనేది దాంట్లోనే బంధనేసి నువ్వు స్పిరిచువల్ వ్యవస్థను చేసినప్పుడు ఆ మతం మనుగడ ఇబ్బంది అవుతుంది, సమస్య ముందుకు ముందు దానికే డేంజర్ వస్తుందని చెప్పడానికి వాడిన పదం అది. యాక్చువల్గా సోషల్ స్మగ్లర్లు కౌంటర్ వాళ్ళు ఆ పుస్తకంలో ప్రతి పదం వెనకాల దాదాపుగా బ్రాహ్మణుల గురించి కూడా మీరు టచ్ చేస్తూ రాశారు. సార్, అంతకుముందు విడిగా ఒక పుస్తకమే రాశారు. హిస్టారికల్గా ఐలయ్యకి బ్రాహ్మిన్ ఫోబియా ఉంది వాస్తవమేనా? చాలామంది అన్నట్టు అంటే ఈ అగ్రకులాల్లో అని చెప్పబడే, నేను దాన్ని సర్టిఫికేట్ చేయట్లేదు అగ్రకులాలని, ఈ కోమట్లు బ్రాహ్మణులు అంటే మీకు మొదటి నుంచి ఒక విపరీతమైన ద్వేషమా? నాకు వాళ్ళు ఎవ్వరు పర్సనల్ శత్రువులు లేరు. వాళ్ళు ఎవ్వరి దగ్గరికి పోయి నేను ఏదో అడుక్కుంటే వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది కాదు. బ్రాహ్మణులతో మొట్టమొదటి పూజారితో నాకు ఎక్కడ సమస్య వచ్చిందంటే, నేను 9వ తరగతిలో ఉండగా 1967లో మా అమ్మ చనిపోయింది. ఆమె ఇల్లిటరేటు, మా ఫాదర్ పూర్తిగా ఇల్లిటరేట్. ఆయనకు అన్నీ పెట్టాం దినాల నాడు. పెట్టిన తర్వాత వాగొడ్డున ఆయన మమ్మల్ని గుండు గేయించి, తర్వాత ఉంగరాలు, గడ్డి ఉంగరాలు పెట్టి అన్నీ చేసి అన్నీ అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత కాళ్ళు మొక్కమన్నాడు. అప్పుడు నేను అడ్డం తిరిగానండి, మీరు ఏమైనా చెప్పండి కానీ కాళ్ళు మొక్కడం అంటే నా మేధస్సును మీకు తాకట్టు పెట్టడం. బట్ ఇట్ డజంట్ మీన్, అయిలే గారు, ఒక పూజారి ఎవరో అలా మీతో బిహేవ్ చేశారని ఇట్ డజంట్ మీన్ దట్ మొత్తం ఆ వ్యవస్థ అంతా, లేకపోతే ఆ వర్ణం అంతా అదే రకమైన మనస్తత్వంతో ఉంటుంది అనుకోవడం కరెక్ట్. బ్రాహ్మణిజం మీద చర్చ ఇవ్వాలి కాదు. 1827లో మహాత్మా పూలే పుట్టాడు. 1841-42లో ఆయన చైతన్యవంతమై మొదలు గులాంగిరి రాశాడు. గులాంగిరి అంటే స్లేవరీ. దాంట్లో
ఈ సమాజాన్ని మార్చకుండా ఉండడానికి రెండు కులాలు కారణమని చెప్పాడు. ఒకటి షేర్జీ అంటే షౌకార్లు, రెండు బాడ్జీ, బాడ్జీ అంటే పూజారి మరాఠీలో. మహాత్మా పూలే 1990 వరకు పోరాడాడు, చాలా విషయాలలో దీన్ని మార్చాలని ప్రయత్నం చేశాడు. తర్వాత 91లో అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ జీవితం అంతా బ్రాహ్మణిజం మీద రాశాడు. ఆ తర్వాత చాలామంది చిన్నవి చిన్నవి రాశారు, కానీ నా అంత నిర్దిష్టమైన రీసెర్చ్ కింది కులాల సంస్కృతిని ఓన్ చేసుకొని, దేవతలను ఓన్ చేసుకొని, వయాం నాట హిందూ నిండా అదే, మా దేవీ దేవతలు ఏమిటి, మేమేం పెడతాము, పైన దేవీ దేవతలకు వాళ్ళు ఏం పెడతారు, మేమేం పెడతాము వాళ్ళు. ఒకసారి మీరు హిందువు కాదు అని డిక్లేర్ చేసుకున్న తర్వాత కావాలని హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద విషం కక్కుతున్నారు కాదంటారా? విషం కక్కడం కాదు, నేను పోయి ఎవరినో తిట్టట్లే. నేను రాసే రైటింగ్స్ ఇప్పుడు పోస్ట్ హిందూ ఇండియా కూడా నేనేదో సొంతంగా నేను అచ్చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ చాలా పుస్తకాలు సొంతంగా అచ్చేసుకున్నాను. మోస్ట్ ఇంటర్నేషనల్లీ అంబేద్కర్ ని తీసుకొస్తున్నారు, సో ఐలయ్య ఇవాళ అంబేద్కర్ తో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ ఇన్ఫాక్ట్ నేను ఐదుగురు ప్రాఫెట్లను గౌరవిస్తానని చెప్పాను, బుద్ధుడు, జీసస్, మహమ్మద్, కార్ల్ మార్క్స్, అంబేద్కర్. ఫర్ మీ ఈజ్ ఎ ప్రాఫిట్. అంబేద్కర్ చెప్పిన రిజర్వేషన్లు కాన్సెప్ట్ ఆయన ఎందుకు తీసుకొచ్చాడు అనేది కంప్లీట్గా తర్వాత అనేక ప్రలోభాల కోసం, అనేక ప్రయోజనాల కోసం పక్కదారి పెట్టలేదా? లేదు, అస్సలు పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడే ఈ వైశ్యులలో ఒక సెక్షన్ మేధావి వర్గం ఉంది, ఎక్కువ వాళ్ళ ఆర్థిక రంగం మీద కంట్రోల్ ఉంది. వ్యాపారం కింది గ్రామ బిజినెస్ దగ్గర నుంచి, వడ్ల వ్యాపారం దగ్గర నుంచి, ఆదాని, అంబానీ, కిర్లోస్కర్, తర్వాత వేదాంత, వీళ్ళంతా చాలా 56% వెల్త్ కంట్రోల్ వైశ్య కమ్యూనిటీ చేతిలో ఉంది. వీళ్ళంతా ఈ దేశపు ఎస్సీ ఎస్టీ బీసీలే రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తీసుకోవాలంటే ఎందుకు వ్యతిరేకించారు? అండ్ ఇంకొకటి, బ్రాహ్మలు, కౌంట్లు ఎవరమైతే మీరు అంటున్నారో ఈ మొత్తం దేశ అభివృద్ధిలో అసలు వీళ్ళు ఎక్కడ చిన్న పాత్ర కూడా లేదు. పాజిటివ్ డైమెన్షన్ ఉంది. ద మోస్ట్ పాజిటివ్ లీడర్ ఫ్రమ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ నెహ్రూ. ఎందుకంటున్నానంటే అంబేద్కర్ ఒక రాజ్యాంగ రచయితగా, నెహ్రూ ఒక మొదటి ప్రధానమంత్రిగా 17 ఏళ్ళు ఉండి ఉండకపోతే సర్దార్ పటేల్ ఉన్నా కూడా ఈ డెమోక్రసీ బతికేది. ఎందుకు నెహ్రూకు ఒక ఇంటర్నేషనల్ విజన్ ఉంది, ఒక రేషనలిస్ట్. తర్వాత రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణుడు కాకపోయినా కాయస్థ అయినా కూడా ఆయన టెంపుల్ చుట్టూ తిరుగుతుంటే అధ్యక్షుడిగా వద్దని చెప్పాడు. సామాజిక స్మగ్లర్లను, ఫాసిస్టులను వాడకుండా, అంటే కేవలం రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నంలో ఉంది తప్ప మీరు చేసింది పక్కదారికి వెళ్ళిపోవట్లేదా? ఇవాళ ఐలయ్య హౌస్ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం బయట వాళ్ళ మీరేనా? సోషల్ స్మగ్లర్స్ అన్నా నేను, స్మగ్లర్స్ అనలేదు, దాన్ని డిఫైన్ చేశాను. స్మగ్లర్ అంటే వెల్త్ను ఒక దేశ బార్డర్ మీరు రాసిన వర్షంలో దా కుల ప్రస్తావన ఏం తీసుకురాలేదు కదా, తెలుగులోకి అనువాదం చేసిన తర్వాత ఈ సమస్య టైటిల్ పైకి తెచ్చాడు తెలుగు పబ్లిషరు. మెయిన్ బుక్లో కూడా ఇప్పుడు ఆదివాసులకేమో అన్పేడ్ టీచర్స్ అని ఉంటుంది, అవును, మాదిగలకు సబాల్టన్ సైంటిస్ట్లు అని ఉంటుంది, మాలలకు ప్రొడక్టివ్ సోల్జర్స్ అని ఉంటుంది, మంగళలకు ప్రొడక్ట్ సోషల్ డాక్టర్స్ అని ఉంటుంది, సాకలకు సబాల్టన్ ఫెమినిస్ట్ ఉంటుంది, గొల్లకుర్మలకు మీట్ అండ్ మిల్క్ ఎకానమిస్ట్ ఉంటుంది. అన్ని కులాలు, ఏది హౌస్లోళ్ళు, కమ్మరోళ్ళు, వీళ్ళందరికీ అన్నోన్ ఇంజనీర్లు అని ఉంటుంది. ఇంజనీరింగ్ ఎక్కడ స్టార్ట్? తర్వాత కాపులు, రెడ్లు, వీళ్ళందరూ కలిపి ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. అక్కడే నేను ఒక గీత గీసి ఈ బనియా ఎకానమీ, బ్రాహ్మణ్ స్పిరిచువల్ సిస్టమ్స్ మధ్య ఒకప్పుడు గుప్తధనం ఉండింది, గుప్తధనం నుంచి టెంపుల్లోకి సిస్టమ్ వెల్త్ అక్యుములేట్ అయింది, ఇలా పద్మనాభ టెంపుల్లో వెళ్తుందండి. ఒకప్పుడు గుప్తధనం గాయంలో ఉంది, ఆ గుప్తధనం నుంచి ఇలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఫోర్డ్ ఫౌండేషన్కి ఈ దేశం మీద బీదోళ్ళ మీద ప్రేమ ఉంటుంది, మైక్రోసాఫ్ట్కు బీదోల మీద ప్రేమ ఉంటుంది, దళితులకు వచ్చి ఏదో కొంత చేసిపోతారు, మరి అంబానీలు, అంబానీ ఫౌండేషన్ పెట్టి రైతుల కోసం చేయాల్సిన బాధ్యత లేదా? ఇది 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 నేషనలిజంలో బాధ్యత కానీ రాస్తున్న పుస్తకాలు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ వృత్తుల వారిగా కాకుండా కులాలను ఆధారంగా చేసుకుని మాట్లాడడంతో ఇవాళ 2017లో కూడా ఇంకా మనం కులాల గురించి మాట్లాడుకుంటుంటే ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అనే చర్చ ఇవాళ యూత్ లో జరుగుతుంది. ఋషి చూసి ఇప్పుడు నేను చెప్పాడని పెట్టుకున్నా, లాస్ట్ ఇయర్ బ్రాహ్మణ సంఘాలు నా మీద వేసి తర్వాత ఐలుగాడు గీలుగాడు అని తిడుతుంటే, అరే వాళ్ళు శర్మ శాస్త్రి అంటే నేషనల్ గుర్తింపు,
ద్వివేది చతుర్వేది ఇవన్నీ పెట్టుకుంటారు. ముఖర్జీ బెనర్జీలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఎక్కడికి పోయినా గుర్తింపు ఉంది, ఇదే కులం నుంచి వచ్చినా అర్థమైపోద్ది. నేను కురుమా గిరుమా ఏదో యాదవ్ అని పెట్టుకుంటే లోకల్ అయితా, నేను అదే ఇంగ్లీష్లో షెఫర్డ్ అని పెట్టుకున్నాను. షెఫర్డ్ నా ప్రొఫెషన్. టిల్లర్ అని పెట్టుకోమంటున్నా, బార్బర్ అని పెట్టుకోమంటున్నా. అంటే కులం నుంచి వృత్తికి మారండి, ఆ వృత్తి ఆత్మగౌరవాన్ని పెంచుదాం. కాబులర్ అని దళితులు పెట్టుకుంటున్నారు, ఇంగ్లీష్లో పెట్టుకోవడం వల్ల మాకు ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా వస్తుంది. కోమటాళ్ళు బేపనాళ్ళు ఇట్లా మాట్లాడడంలోనే ఫస్ట్ ఒక ఫస్ట్ అఫెన్స్, ప్రైమరీ అఫెన్స్ లాగా ఉంటుంది. అది కాదండి, ఆ పుస్తకంలో పేర్లు ఆ పిల్లగాడు పెట్టినప్పుడు అనువాదంలో కూడా ఆదివాసులు మాదిగోళ్ళు మాలోళ్ళు మంగలోళ్ళు సాకలోళ్ళు ఔసులోళ్ళు గొల్లకుర్మోళ్ళు కాపులు కమ్మోళ్ళు ఇట్లున్నది, అక్కడ కోమటోళ్ళు అని వచ్చింది, బ్రాహ్మణులు అని అక్కడ వచ్చింది. సి ఇది తెలంగాణ భాష ప్రక్రియలో భాగం, నేను అప్పుడు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. కానీ ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ రోడ్ల మీదకి రావాలంటే పాత పుస్తకాలు దళితులు బీసీలు కనుక తీసవుతే వాళ్ళ శ్రీకృష్ణుని వెన్న దొంగ అన్నారండి, గోపికల ఇది అన్నారు. తర్వాత ఆయనను తిట్టని తిట్టలేదు, యాదవులకు దేవుడు, వాళ్ళంతా రోడ్ల మీదకి రావాలి కదా, ఇలా మీ పాత గ్రంథాలే. అదే శ్రీకృష్ణుని పూజిస్తారు, ఆయన చెప్పిన గీతనే ప్రధానంగా. వెన్న దొంగని పూజిస్తానంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను వీళ్ళను స్మగ్లర్ల సామాజిక స్మగ్లర్లను దండం పెడితే పర్వాలేదా? సి ఇది కాదు, ఇవాళ రాజ్యాంగం ఉంది కనుక నా భాష కాన్స్టిట్యూషనలా కాదా, ఇది కన్సెప్చువల్గా చేయగలిగింది. ఒకటి ఇప్పుడు రాజ్యాంగము చట్టాలు అవి నిర్ణయించి నిర్దేశించే ముందు యాజ్ ఏ ప్రొఫెసర్ యాజ్ ఏ మేధావిగా మీకు తెలుస్తుంది కదా, వెన్ యూఆర్ రైటింగ్ వెన్ యూఆర్ పుట్టింగ్ పెన్ అండ్ పేపర్ మీకే తెలుస్తుంది కదా, అది నేను తప్పు రాస్తున్నానా కరెక్ట్ రాస్తున్నానా లేకపోతే ఒకళ్ళ మనోభావాలను నేనా బాధపడుతున్నానా అనే విషయం. రెండోది మీరు పరిపూర్ణానందిని టార్గెట్ చేశారా? ఇప్పుడు ఒక చర్చలో మీరు తీసుకున్న పదాలకు సంబంధించి ఆయన అఫెండ్ అయ్యి మధ్యలోంచి వెళ్ళిపోయి అంటే తల్లిదండ్రుల గురించి కూడా తీసుకొచ్చి అంటే అప్పుడు అయిలే లక్ష్యం ఏమిటి అనే అనుమానం కూడా చాలామందికి వచ్చింది. ఒక రచయిత సమాజాన్ని మార్చాలని రచన చేస్తున్నప్పుడు పొగుడుతున్నారా తిడుతున్నారా అని చూడదు, చూడకూడదు. యాక్చువల్లీ నాకు అది అలవడ్డది. ఇగో ఇన్ని ఇచ్చారు అన్ని, నాకు నన్ను పిలువని యూనివర్సిటీ లేదు. లండన్ పార్లమెంట్లో కూడా మాట్లాడాను, బ్రిటిష్ పార్లమెంట్లో కూడా, అమెరికన్ పార్లమెంట్లో కూడా మాట్లాడాను, యుఎన్ఓలో పోయి నేను మాట్లాడొచ్చాను. సి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. బండ బూతులు, వైలెన్సు, తర్వాత స్త్రీలు తిట్టుడు, నా ఫోటో మీద యూరినేట్ చేయడము, డోర్ మ్యాట్లల్లో, అది చూసి నేను బాధపడడం కాదు, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఈ కమ్యూనిటీకి ఇంత లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయని. ఒక సానుకూల పద్ధతిలో చేసే ప్రయత్నం చేయకుండా అవతల వాళ్ళ మనోభావాలు రెచ్చగొట్టేలాగా పుస్తకాలు రాయడం వల్ల మీ లక్ష్యం వాళ్ళు నెరవేరుతుందా, నెరవేరుతుందా, మరింత వ్యతిరేకత పెరుగుతుందా? ఋషి ఒకటి చూడండి మీరు, సి యూఆర్ ఎన్ యంగ్ మ్యాన్, ఈ పుస్తకం 2009లో వచ్చింది, ఇంగ్లీషు వైశ్య స్కాలర్లు ఎవరు చదవలేదా, ఇంగ్లీష్లో ఉన్న ప్రొఫెసర్లు ఎవరు చదవలేదా, దాని మీద చాలా రివ్యూలు వచ్చినాయి, ఇది మంచిదని వచ్చినాయి చెడ్డదని వచ్చినాయి. తర్వాత ఇది దేశానికి రక్షణ అని పుస్తకాలు రాసిన ఐలైన్ భయపెట్టింది ఆర్యవైశ్య వర్గం, పెద్ద ప్రాణభయం ప్రాణభయం తీసుకొచ్చింది, పట్వా ఇష్యూ చేసింది వాళ్ళే. బ్రాహ్మణులు నన్ను కోపపడ్డారు, నా మీద రాశారు, తిట్టారు, అప్పుడు నా యూనివర్సిటీ కూడా వచ్చారు. తర్వాత ఐవిఆర్ ప్రసాద్ వాళ్ళ ఆయనతో కృష్ణారావుతో నేను మాట్లాడాను, అది అక్కడికి నేను పేరు యాడ్ చేసుకున్నా. కానీ వీళ్ళు పట్వా ఇష్యూ చేయడం అనేది వీళ్ళ ప్రపంచంలో ఇష్యూ, నేను అజైలం అడగొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఆయన వస్తా అంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు, అది అది గవర్నమెంటల్ ప్రాసెస్ కూడా. నేను అనేది ఏంటి అంటే, మీరు ఈ దేశ ప్రజల పట్ల ప్రేమ ఉంటే నా ఒక్క పుస్తకము మిమ్మల్ని ఏమి సంపదు, అది ఏది పాశుపదాస్త్రం కాదు కదా, చదువుకొని దానికి ఇంకోటి రిప్లై రాయొచ్చు ఇంకోటి చేయొచ్చు. కానీ రోడ్ల మీదకు స్త్రీలు పురుషులు పిల్లలు దిగి ఒక రచయితను 40 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మాట్లాడిన అతను రాస్తా అంటే వాళ్ళు కూడా చాలా అట్ట అవుతారు. వాళ్ళు ఇంతకుముందే 1000 ఏళ్ళు అట్ట అయి ఉన్నారు, ఇవాళ వాళ్ళలో చదువుకున్న యువకులు ఉన్నారు. కనుక ఇది ఇది పద్ధతి కాదంటున్నారు. ఇప్పుడు కమ్యూనిటీ మీద ఫోకస్ చేసి, అది మామూలు కమ్యూనిటీ కాదు, హయ్యెస్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ను కంట్రోల్ చేస్తున్న కమ్యూనిటీ, రూరల్ ఏరియాలో గ్రెయిన్ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్న కమ్యూనిటీ, దాని మీద నేను రాసిన దానికి రియాక్షన్ ఈ పద్ధతిలో కాదు,
రేపు డెఫినెట్గా ఇంత రియాక్ట్ అయిన వాళ్ళు ప్రజలు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా మేము అన్ని మంచిగా చేస్తున్నామని. గ్రెయిన్ మార్కెట్లో ప్రతి గ్రెయిన్ మార్కెట్కు 10 లక్షల రైతు ఫ్రెండ్ ఫండ్ పెట్టు, నేషనల్ ఇండస్ట్రీ అంతా కూడా నేను 1% కనుక ఇవాళ అంబానీ అదానీలు వాళ్ళు మొత్తం ఇండస్ట్రీ కనుక ఇస్తే వాళ్ళ ప్రాఫిట్లో 1% ఇస్తే 30,000 crores అయితే అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ పెట్టండి అంటున్నాను. అయ్యలే గారు, సామాజిక స్మగ్లర్లు కౌంటర్లు ఇవాళ మొత్తం ఇది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చకు మీరు తెరదీశారు. సరే అదే మంచో చెడుకో, ఇవాళ కులాలు అనేది ఇంకా భారతదేశంలో ఉండాలా, కులరహిత సమాజం ఉండాలా, కానీ ప్రొఫెసర్ కంచి అయ్యలే లాంటి వాళ్ళు కుల విచ్ఛిన్నం చేసుకుంటూ ఇంకా అగ్ర కులాలు ఇంకా నిమ్న కులాలు అనే చర్చ కొనసాగిస్తూ ఉండడం మంచిదేనా? నేనేది కింది కులాలు కుల సంఘాలు పెట్టుకున్నది మాకు ఈ కులం వద్దు, మాకు ఈ అంటరాంతనం వద్దు, మేము మీతో సమానంగా ఉండదలుచుకున్నాము, అందరికంటే లోయెస్ట్లో మాదిగలు డెక్కళ్ళు మేము అందరి ఇండ్లలోకి మీరు మా ఇంటికి వచ్చి తినండి అంటున్నారు. కానీ పై కులాలలో ఇంట్లోకి రాణిస్తలే. ఇలా వైశ్యమిత్రులు కానీ బ్రాహ్మణ మిత్రులు కానీ నా విజ్ఞప్తి ఏంటి అంటే ఒకరింట్లో ఒకరు తినలేని పరిస్థితి కులాన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా విదేశీ సంస్థలతో సంబంధాలు ఉన్నాయా మీకు? అంటే మతాన్ని పూర్తిగా పెంచి పోషించడానికి పెంపొందించడానికి మీరు కంకణం కట్టుకున్నారు, సరే డబ్బులు తీసుకున్నారు తీసుకోలేదు పక్కన పెట్టండి. నేను నిజంగానే పెద్ద పెద్ద కన్వర్జన్ మీటింగులు పెట్టి లేదా నేను పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కట్టి నేను విమానాలలో తిరిగితే. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చర్చల్లో కానివ్వండి పుస్తకాల్లో కానివ్వండి వాడుతున్న పదాలను ఎవరి కోసం అయితే మీరు కావాలని వాళ్ళు ఉన్నత కోసం పనిచేస్తున్నా ఉంటున్నారో ఆ వర్గాల్లోనే కొంతమంది వ్యతిరేకిస్తున్న విషయం మీ ఎవరికి వచ్చిందా? నా బీసీలలో నా కమ్యూనిటీలో కూడా వ్యతిరేకించే వాళ్ళు. ఒక విషయం చెప్పాను, నేను మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా పెట్టించిన. ఆ స్కూలు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు, దాంట్లో చాలా తక్కువ ఫీజులు కట్టి చదువుతారు. దాన్ని ఒక బిల్డింగ్ కట్టాలని ఫౌండేషన్ వేయాలన్నప్పుడు మాదిగా ఓల్డెస్ట్ ఉమెన్ తోటి వేయిద్దామని మేము డిసైడ్ చేసుకున్నాము. మాది వాళ్ళు వ్యతిరేకించారు, ఈ ఓల్డెస్ట్ ఉమెన్ ఎట్లా ఆమె ముండరాలు. తర్వాత అన్ని కులాలు వ్యతిరేకించారు. బీసీ మా కులం అయితే మాది మా ఇంట్లోకి మాది వాళ్ళని తీసుకురావడం కోసం నేను చాలా పోరాటం చేయాల్సి వచ్చింది లోపలికి తీసుకురావడం కోసం. అందరూ వ్యతిరేకించారు. నేను చెప్పిన ఆమె వేస్తే తప్ప ఈ ఈ స్కూల్ ఉండదు, నేను నడిపి లాభం లేదు, నేను ఒక సోషల్ రిఫార్మ్ చేయదలుచుకున్నాను. చివరికి ఆమెతో వేయించాము. ఇప్పుడు మా ఊరికి పోయి చూడండి మీరు, పాపయ్యపేట చెన్నారావుపేట మండలి. కొన్ని పసులు సోషల్ రిఫార్మరు తన ఇంట్లో కూడా చాలా మొండిగా చేయాల్సి వస్తుంది, రైట్? తన కులంతో మొండిగా పోరాడాల్సి వస్తుంది. ఈ రకమైన రచ్చగొట్టే పుస్తకాలు వస్తూనే ఉంటాయి మీ దగ్గర నుంచి. రెండోది హిందూ మతం మీద యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, అంతేనా? అది కాదండి, దిస్ హోల్ కాన్సెప్ట్ ఈస్ రాంగ్. నాది హిందూ మతం మీద జనాలకు అర్థమైంది అలాగే, అందుకేనే అన్న మీ ప్రపోజల్ చేయడంలోనే అది రాంగ్ ప్రపోజల్గా వెళ్ళింది. అది కాదు ఋషి గారు, ఏ జనాలు అంటున్నారు ఇప్పుడు మీరు మార్చుకోండి అంటే దయానంద స్వామిని కూడా దయానంద సరస్వతిని కూడా విషం ఇచ్చి చంపారు ఆ కమ్యూనిటీ వాళ్ళు. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ పోయి చచ్చిపోయాడండి? రాజారాం మోహన్ రాయ్ బ్రాహ్మణ్ కాదు, ఇంగ్లాండ్లో చచ్చిపోయాడు. ఇక్కడ బ్రాహ్మణులు ఆయన ఆదరించలా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించింది ఆయన. రేపు అందుకే 5వ తారీఖు నాడు 200 ఏళ్ళ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ డే పెడుతున్నాం, 5వ తారీఖు నాడు ప్రారంభం అయింది. కనుక రిఫార్మర్ను చంపారు, ఆ కులంలో పుట్టిన వాళ్ళని కూడా చంపారు, ఆ ఊళ్ళో పుట్టిన రిఫార్మర్ను కూడా చంపారు. ఇలా మంత్రకాళ్ళు. తర్వాత ఒక్క విషయం నాకు అర్థం కావట్లే, ఆవులను ప్రేమిస్తామనేవాళ్ళు ఋషులు పీఠాధిపతులు వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఆవులను కానీ బర్రెలను కానీ దున్నపోతులను కానీ ఎడ్లను కానీ కాసేది శూద్ర కులం. దానికి సంబంధించిన థియరీ అక్కడి నుంచి రావాలి, దాని రక్షణ అక్కడి నుంచి రావాలి. వీళ్ళు బయట ఉన్న వాళ్ళు దానికి ఒక థియరీ పెట్టి వాళ్ళని పెంచకుండా చేస్తే రేపు వ్యవసాయ రంగం కుప్పై కూలుతుంది. ఆల్రెడీ స్టార్ట్ పెంచద్దనట్లేదు కదా, పూజించమని చెప్తున్నారు. వాళ్ళు నిర్ణయించుకుంటారండి, మెజారిటీ ప్రజలకు బ్రెయిన్ లేదా? అంటే మీరు పుస్తకాలు రాసి ఇది చేయండి, ఆవు పవిత్రం అని వాళ్ళు రాసుకున్నారు. కింద వాళ్ళందరూ అది పవిత్రం కాదు మాకు వ్యవసాయ జంతువు అంటున్నారు, పెద్దదైనాక అమ్ముకుంటాం అంటున్నారు. దానికి దళాలు పెట్టుడు ఎందుకు, దాన్ని చట్టాలు చేసుడు ఎందుకు? ఇట్లాంటి విలువలు పైనుంచి మీరు పుస్తకాలు రాసినవన్నీ మా గురించి పర్వాలా, మీరు ఏం చేయాలనో ఏం తినాలనో ఏం తినదో చెప్తే పర్వాలా, మేము పుస్తకం రాస్తే దేశంలోకి వెళ్ళి వెళ్ళిపోవాలి. అంటే నాగలు దున్నటోడు దేశంలోకి వెళ్ళిపోవాలి, చెప్పులు చేసేటోడు దేశంలోకి వెళ్ళి వెళ్ళిపోవాలి,
ఇక మీ పుస్తకాలు చదివేటోడు దేశంలో ఉండాలా? సో ఇలా ఏం చేస్తున్నారు, ఫైనల్ గా హౌస్ అరెస్ట్ లో ఉంటారు కానీ భారతదేశంలోనే ఉంటారు, పుస్తకాలు రాస్తూనే ఉంటారు? నేను హౌస్ అరెస్ట్ లో ఎందుకుంటా, నేను ఫోర్త్ వరకు చూస్తూ, ఫోర్త్ వరకు నాకు రక్షణ ఏమని అన్నా. ఇవాళ గద్దర్ కూడా ఉస్మానియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని కలిసి వచ్చాడు. సరే వాళ్ళు నిర్దిష్టంగా నాకు గద్దర్కి ఇచ్చినట్లు ఇద్దరు గన్మెన్ అట్లు ఇంతవరకు ఏమీ లేదు. ఓకే, కానీ నాకు డెఫినెట్గా టీజీ వెంకటేష్తో ఆర్యవైశ్యుల ద్వారా థ్రెట్ ఉంది, నాకు తెలుసు అది. ఓకే, ఎందుకంటే రోడ్ల మీద అటాక్ కూడా జరిగింది. ఇంకా డిమాండ్లు చేస్తున్నారు పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ ప్రసక్తి అయితే లేదు కదా. కమ్యూనిటీని క్యారెక్టరైజ్ చేయకుండా ఎట్లా పుస్తకం రాస్తారు? కులం మీద రాయాలంటే దళితులు అంటచబుల్స్ వాళ్ళని ఇట్లన్నారు అట్లా రాయాలి. రైట్, ఇంకో కులాన్ని ఇగో దాని క్యారెక్టర్ ఇదని రాయాలి. నేను మొదటిసారి స్టడీ చేసిన తప్పైతే మీరు ఇంకోటి రాయాలి, దాని మీద కూర్చొని చర్చించాలి, 10 మంది దానికి రివ్యూలు రాయాలి. కానీ ఫత్వాలు సంపుడు, ఆఖరికి నేను ఒక మాట చెప్తున్నా, ఆర్యవైశ్య శిష్యు స్త్రీలకు ఒక విజ్ఞప్తి. నాకు స్త్రీలు అంటే చాలా గౌరవం. ఆ పుస్తకంలో స్త్రీని అవమానపరుస్తూ ఒక్క మాట లేదు, మీరు చూడండి ఆ చాప్టర్లో కూడా. కనుక రోడ్ల మీదకి స్త్రీలు కూడా వచ్చి తిట్టుడు, తర్వాత శాసనాలు పెట్టుడు, ఇది దేశానికి మంచిది కాదు. నేను ఒక రచయితను, నేనేమి గుండాను కాదు. నేను ఈ సంస్కృతి మానుకొని ఏదున్నా డెమోక్రసీలో చర్చ చేయాలి, అది అంబేద్కర్. సో వాళ్ళు ఆలోచించి వాళ్ళు మారాలి తప్ప మీ పంద అయితే మారదు. నా పంద ఏంది, నా పంద రాడికల్ పందనా, నా పంద టెర్రరిస్ట్ పందనా? నా పంద ఒక రచయిత ధోరణి, కొన్ని కొత్త ప్రశ్నలు వేసిన, రైట్, కొత్త వర్డ్స్ కాయిన్ చేసిన. ఆ వర్డ్స్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, వాటిని ధిక్కరించవచ్చు, ఏమని చేయొచ్చు. కానీ రోడ్ల మీదకి కులాలు కమ్యూనిటీలు వస్తే రేపు ఇదే స్థితి దళితులు బీసీలు చాలా విషయాలు ఉన్నాయి రచించిన పుస్తకాలు, వాళ్ళు కూడా వస్తే ఇది బెదిరింపు అనుకోవాలా ఆర్యవైశ్యులకి? మీ మీద కూడా వాళ్ళు వస్తారని చెప్పదలుచుకున్నారు? లేదు, మీ మీద కాదు, పుస్తకాల రచన సమస్య వచ్చినప్పుడు పుస్తకాలను రోడ్ల మీద. ఒక ఆయన ఒక పోయం రాశాడు, పుస్తకం రాయడం ఒక వంతు, దాన్ని చింపి పొట్లం కట్టడం ఒక వంతు. పుస్తకాలు పొట్లం కట్టడానికి కాదు, చదువుకోవడానికి రాస్తాయి. కనుక నా విజ్ఞప్తి ఏంది అంటే అందరికీ కూడా ఈ దేశ ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు మానవులే, వాళ్ళు హిందువులు అనుకున్నటోళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, రైట్. వాళ్ళను సమానంగా చూడడం అనేది అప్పర్ కాస్ట్ నేర్చుకొని ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ తేలాల్సిన అవసరం ఉంది. సమాజం మొత్తం ఆలోచిస్తారా, మరి దేశం ప్రధాన స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆలోచిస్తుందా? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనే గారు టైం ఇచ్చినందుకు. ఇది ప్రొఫెసర్ కంచే, ఎలా అయితే పాయింట్ బ్లాంక్, వచ్చేవారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం.